ఏం పేరు మందుకొచ్చావా? నువ్వు మందు అవుతావా? రేట్లు పెంచారు, రేట్లు పెంచారట, అయినా తాగుతావా? తాగుతారు జనాలు, తాగుతున్నారు సార్ జనాలు. షాప్స్ తీయడం మంచిదేనా? షాప్ తీయడం మంచిది కాదు, కానీ కేసీఆర్ చేయరు అని చెప్పినాడు, కానీ ఇప్పుడు మళ్ళా వేరే వాళ్ళు దండం చేస్తే చూసినాడు. మీకేదో ఆనందంగా ఉంది కదా? ఆనందం ఏముంది సార్, ముందు మంచిగా అయితే అది అయిపోతుంది, చెప్పి. నువ్వు మందు అవుతావా? మందు పుల్లు అవునా? 45 రోజులు ఈ రోజు పండుగ, తెలంగాణకి ఈ రోజే పండుగ, అసలైన పండుగ ఈ రోజే. ఆనందంగా ఉందా? ఆనందం మామూలు లేదు. మరి రేట్లు పెంచినట్టు కదా? రేట్ అంటే కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది, కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది సార్. పెంచిన చెప్పి తాగేది ఉండలేం కదా, రేటు పెంచారని తాగకుండా ఉండము. 10 రూపాయలు కాకపోతే 12 రూపాయలు పెంచినా కంపల్సరీ తాగటం తాగనే ఉంటారు. ఈ రోజే పండుగ వచ్చినట్టు ఉందంట? అసలైన తెలంగాణ ఈ రోజే వచ్చింది. ఏం పని చేస్తాను? నేను పెయింటింగ్. మరి డబ్బులు ఎట్లా వస్తాయి? డబ్బులు పని చేసాను, అప్పు ఇచ్చిన సార్ 500. అప్పు చేసి తాగుతారా? తాగలేదు సార్, తాగకపోతే ఎట్లా? మరి ఏమే లైన్ లేవు, లైన్ లో నిలబడలే. నిలబడ్డాడు మంచి. అవునా? లైన్ లో మనిషి ఉన్నాడు. నిలబడిచ్చినా? లైన్ లో పెట్టినా, మనిషి అడిగి ఉన్నాడు. ఎడ తాగుతావు? చూసిపోతాను పైన ఎక్కడ జంగలకి వెళ్ళిపోతాం. ఇంట్లో తాగవా? ఇంట్లో తాగితే పిల్లలు కుదిరి మీద అంటది. అవునా? ఇంట్లో తాగితే పిల్లలు కుదిరి మీద అంటది. హ్యాపీ ఈ రోజు? ఈ రోజు హ్యాపీ. 45 రోజులు అయింది. ఓకే, 45 రోజులు తర్వాత ఈ రోజు ఎంత తాగుతావు? ఎంత తాగుతావు? అయితే 2 కోట్లు తాగుతాం. 5 రోజులు తాగాలి. కేసీఆర్ 2 కోట్లు ఈ రోజు అయితే 2 కోట్లు తాగుతాం. ఏమన్నా మందు తీసుకున్నారా? తీసుకున్నావా? ఎట్లా ఎట్లా తీసుకు ఎంత తీసుకున్నారు? ఫుల్ బాటిల్ తీసుకున్నావా? అవునా? హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నామన్నా. 41 డేస్ తర్వాత తెలిసినందుకు కేసీఆర్ సార్ కు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామన్నా. ఓకే సార్, ఓకే సార్.